ఎంతో కొంత అక్కడక్కడ ప్రజల నుంచి అసహనం వ్యక్తమైతది నేను దాదాపు 33 న్యూస్ వర్గాలు తిరిగినా లక్షలాది మంది ప్రజలతోని నేరుగా మాట్లాడినా ఒక్కటంటే ఒక్క చోట కూడా ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనబడకపోగా ఇవాల కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలోని పేదలు రైతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బాగుంటారు అనే ఒక విశ్వాసం ఒక అచంచలమైన నమ్మకం మన నాయకుడు కేసీఆర్ గారి మీద కనబడతా ఉన్నది దానికి కారణాలు కోకొల్లలిగా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ గమ్మత్ ఏందంటే ఎన్నికలు రాగానే ఇక కాంగ్రెస్ పార్టీ లోళ్ళైతే వాళ్ళకి ఒక అలవాటు ఈ రోజు కాదు మొదట్ నుంచి అలవాటు వాళ్ళకి ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను కూడా ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్ పార్టీలా కొత్త అంగిలా గుట్టించుకుంటారు కొత్తగా వాళ్ళ ఇళ్ళలకు సునాలు వేసుకుంటారు నేను మంత్రి అంటే కాదు నేను మంత్రి అని ఒకనకొకడు లొల్లి కాదు కాదు నేను ముఖ్యమంత్రి అని ఇంకొకడు ఒక 5-6 జమైతారు అట్లా ఇక వాళ్ళు అట్లా జమైనారంటే ఇంకేది ఇంకో దిక్కు వెళ్ళి ఇంకో దిక్కు ఇది స్టార్ట్ అవుతుంది ఇక మీడియాలో ఒక సర్వే వస్తుంది అయిపోయింది 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 అంటారు నేను లాస్ట్ టైం కూడా ఇదే చూసినాం సేమ్ కథ సేమ్ బొబ్బ సేమ్ లొల్లి అగో వచ్చినట ఆయన ఆయన ఎవరు వచ్చినట ఆడికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఒకటైనరట అనగానే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ నోడిచ్చేదాకా నేను గడ్డ మీద ఇయ్యా అన్నాడు మరి ఉత్తమన్న గడ్డం ఉన్నదో పీకిందో నాకు తెలియదు కానీ మస్తు విన్న మీ డైలాగులు ఉదరగొట్టే డైలాగులు ఉపన్యాసాలు బిల్డప్లు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగ్ కొట్టిండు కొడంగల్ అన్న నోడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఆ సన్యాసం మళ్ళీ పోటీ ఎత్తాను అది వేరే విషయం కానీ అంటే ఈ బేకార్ మాటలు బేకార్ డైలాగులు ఇళ్లలకు సునాలు వేయించుకున్నాడు కొత్త అంగిలాగులు కొత్త లాల్చి పైజామాలు ఇదివరకు చూసిన కథనే తప్ప ఏముండదు ఇలా అంతా బోగస్ ముచ్చట బోగస్ కథ కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్లకు వెన్నతోను పెట్టిన విద్య ఏం చేస్తారంటే కాంగ్రెస్లకు ఎలక్షన్ అంటే ఏటీఎం ఎలక్షన్ వచ్చిందంటే పీసీసీ ప్రెసిడెంట్ సంపుడే సంపుడిగా ఏముంది ఒకనాడు ఓటుకు నోటు కరెక్ట్గా 5-6 ఏళ్ల కిందట ఓటుకు నోటు ఎవలది ఇదే రేవంత్ ఇదే రేవంత్ ఇయ్యాలనేమో సీటుకు నోటు అందుకే ఇప్పుడు ఆయన ఇక రేవంత్ అంటలేరు ఇప్పుడు రేట్ ఎంత అంటున్నారు ఫోన్ చేసి ఒక్కొక్క సీటుకు బేరం పెట్టి 20 కోట్లు 25 కోట్లను అర్రాసుపాట వాడి మొత్తానికి 4 పైసలు లోపలేసుకోవాలి ఆగమాగం మీద జరిగినట్టు బిల్డప్ ఇవ్వాలి తప్ప ఏమి లేదు వాళ్ళతో ఊదు కాలది పీరి లేవది ఏమి కూడా కాదు ఎందుకంటారా ఇవాళ ఒక మాట దయచేసి మీరు ఆలోచించండి నిజంగా ఇవాళ ఒక పార్టీ ఓటు అడగాలి ప్రజల దగ్గరకు పోవాలి ఓటు అడగాలి ఏం ముఖం పెట్టుకుని అడగాలి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో దేవరకొండలో ఏం ముఖం పెట్టుకుని అడగాలి మీకు మొత్తం ఫ్లోరోస్ ఇస్తాను మిమ్మల్ని నాశనం చేసినాం కాబట్టి మాకే ఓటేయమంటావా లేదా మాకు 60 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినా కరెంట్ ఇయ్యలేని సన్నాసులం మేము కాబట్టి మాకు ఓటేయమంటావా 60 ఏళ్ళు అధికారం ఇచ్చినా పెద్ద పెద్ద పొడుగు పొడుగు నాయకులందరికీ కూడా మంత్రులు చేసిన ఆడ నీళ్ళియలేని దుస్థితిలో ఉన్న చాతగాని వెధవలం కాబట్టి ఓటేయమంటారా 60 ఏళ్ళున్నా కూడా రైతు బంధు ఇయ్యాలన్న ఆలోచన మా పుర్రెకు తట్టలేదు ఇలా కేసీఆర్ ఇచ్చినాక దాన్ని మేము కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయమంటారా 60 ఏళ్ళున్నా కూడా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న ఆలోచన ఎన్నడూ కూడా మాకు రాలే ఇవాళ మాత్రం కేసీఆర్ ఇస్తాడు కాబట్టి ఆయన రోజుకి 24 గంటలు ఇస్తే మేము 48 గంటలు ఇస్తామని చెప్పి డైలాగులు కొడుతున్నందుకు ఓటే అన్న ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు కరెంట్ ఇచ్చిండ్రా ఆయన నడన చక్కగా మంచినీళ్ళు ఇచ్చిండ్రా ఏమిచ్చింది కాంగ్రెస్ నల్లగొండకు ఫ్లోరోసిస్ తప్ప వాళ్ళ నాయకులు పెరిగినరు ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళు అంత ఉంటాడు 6-6 ఫీట్లు 7-7 ఫీట్లు మన నాయకులేమో కొద్దిగా చిన్నగా బక్కగున్నారు రవీంద్ర అన్న చిన్నగానే ఉన్నాడు జగదీష్ అన్న చిన్నగానే ఉన్నాడు బిల్లియా కూడా చిన్నగానే ఉన్నాడు నేను బిల్లియా అన్న నాయకు అంటే గట్టికున్నాడేమో అనుకున్నా నువ్వు కూడా పెద్ద పొడుగు లేవు బిల్లియా నేనేమంటున్నా వాళ్ళు ఆజానుబహులు ఒక్కొక్కడు 6 ఫీట్లు 6.5 ఫీట్లు ఉన్నాడు కానీ వాళ్ళు పెరిగినారు కానీ ప్రజలను మాత్రం పెంచలేదు అదే కేసీఆర్ పాపం బక్కగా ఉంటాడు సారు కానీ ఆయన మాత్రం ఇలా నెంబర్ 1 స్టేట్ చేసిండు తలసరి ఆదాయంలో